ఎస్ ఆచార్య సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది చాలా చోట్ల బెనిఫిషియల్ కూడా పడ్డాయి కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే విజయవాడలో చిరంజీవి సినిమా పడితే ఖచ్చితంగా మొదటి రోజు మొదటి షోలు హౌస్ఫుల్ అవుతూ ఉంటాయి ఎన్ని థియేటర్లు ఇచ్చినా హౌస్ఫుల్ అవుతూ ఉంటాయి కానీ విజయవాడలో కొంత పరిస్థితి భిన్నంగా ఉంది 10th క్లాస్ ఎగ్జామ్స్ గాని లేకపోతే ఎఫెక్ట్స్ ఏమైనా గాని కొంత ఓపెనింగ్స్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి మొత్తం మనం కబర్ది థియేటర్ వద్ద ఉన్నాము కబర్ది థియేటర్ వద్ద కూడా పెద్దగా జనసందోహం కూడా లేదు జనరల్ గా చిరంజీవి సినిమా ఖచ్చితంగా భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం కొంత బ్లాక్ లో టికెట్లు 100 రూపాయలు 150 రూపాయలు 100 రూపాయలు కమినా కొనే పరిస్థితి లేదనేది ఇక్కడ కొంతమంది చెప్తూ ఉన్నారు ఒకసారి చూడొచ్చు చాలా పలుచగా ఉంది సిచువేషన్ కూడా జనరల్ గా చిరంజీవి రామచరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో భారీ ఎత్తున ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా కొరటాల శివ డైరెక్షన్ మీద పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి కానీ సినిమాకి ఓపెనింగ్స్ కొంత నిన్న అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కూడా కొంత తక్కువగానే అనే మాట వినపడుతుంది కానీ విజయవాడలో 4-5 మెయిన్ థియేటర్లు అన్నింటిలో కూడా ఉదయం ఈ రోజు సినిమా ఇచ్చినప్పటికీ ఓపెనింగ్స్ విషయంలో కొంత తగ్గాయని చెప్తున్నారు 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేవి ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం భయ్యా ఏంటి సినిమాకి వచ్చారా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఒకటే వస్తే హౌస్ఫుల్ అయిపోతుంది కానీ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమాకి కలెక్షన్స్ వల్ల ఎగ్జామ్స్ వల్ల నెలాఖరు దాని వల్ల కొంచెం ఎప్పుడు సూపర్ ఉండేది అసలు కలెక్షన్స్ ఇప్పుడు చాలా బాగుంది ఈసారి కొన్ని డౌన్ ఉంది అక్కడ 150 రూపాయలు టికెట్ 100 రూపాయలు బ్లాక్ లో మీద కొండ అవును బాగా డౌన్ ఉంది ఎఫెక్ట్స్ ఎగ్జామ్స్ లేకపోతే సినిమా ఏమైనా టాక్ ఏమైనా వచ్చిందా లేదు టాక్ ఏమి రాలేదు ఎగ్జామ్స్ వాటి వల్ల నెలాఖరు వల్ల అంటే వాటి వల్ల కానీ దాని దినం వేరేది ఏం లేదు అంతే ఖచ్చితంగా కూడా చెప్తున్నారు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఎఫెక్ట్ కొంత ఉంది కానీ ఓపెనింగ్స్ విషయంలో థియేటర్లు అంటే జనరల్గా కేజీఎఫ్ సినిమా కూడా భారీ స్థాయిలో విజయవాడలో రిలీజ్ అయింది ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి కానీ ఆచార్య సినిమా మాత్రం కొంత ఓపెనింగ్స్ విషయంలో కొంత డల్గా ఉందనే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి భయ్య తమ్ముడు ఏంటి ఎలా ఉన్నాయి అంటే కొంత టికెట్లు దొరుకుతున్నాయి ఎలా ఉంది సిచ్యువేషన్ టికెట్లు అంతా దొరుకుతున్నాయి కానీ అన్న ఇప్పుడు వరకు ఇంకా సినిమా చూడలేదు సినిమా చూస్తే ఇంకా రచ్చే టికెట్లు అయితే ఇంకా బోల్డ్ మిగిలిపోయినాయి ఏంటి ఎందుకని అంటే చిరంజీవి సినిమా అంటే అసలు టికెట్లు దొరకవు చించుకుంటారు బట్టలు చిరిగిపోవాలి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కానీ ఎందుకు సిచ్యువేషన్ అంటే బట్టలు రికార్డులు కాదు చిరంజీవి నిన్న షిట్లు కాదు అర్థమైందా ఇప్పుడు ఏదో కొత్తగా బ్లాక్ బస్టర్ రాలేదు అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు బ్లాక్ బస్టర్ జనరల్ గా మనకి ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉంటాయి కదా ఓపెనింగ్ భారీ స్థాయిలో ఉన్నాయి కాబట్టి థియేటర్లు ఎక్కువ అవడం వల్ల టికెట్లు మిగిలినాయి అంతే తేడా థియేటర్లు ఇంత ముందు అంటే 100 థియేటర్లు ఇప్పుడు 1000 థియేటర్లు అయినాయి సో జనాలు ఎక్స్పెండ్ అయ్యారు అంతే తేడా వేరియేషన్ ఏమీ లేదు చిరంజీవి చూసి ఇండస్ట్రీ ఇట్లున్నాయి చిరంజీవి జగదేవుడు అద్దిలక్ష్మి సినిమాకి చిరంజీవి గారు మొత్తం బ్లాక్ బస్టర్ అయిపోతే మొత్తం తుఫాను సినిమా బ్లాక్ బస్టర్ కొట్టారు అలాంటి ఆయన ముందు ఈ సినిమా ఏం కాదు సినిమా బ్లాక్ బస్టర్ మామూలుగా ఉండదు సినిమా ఓపెనింగ్ అయిన తర్వాత మాట్లాడాలి సినిమా గురించి థ్యాంక్ యూ భయ్య ఓకే ఓకే ఒకటే చెప్తున్నారు చిరంజీవి చూడని రికార్డులు కాదు చిరంజీవి చూడని బ్లాక్ బస్టర్స్ కాదు ఒకసారి బయటికి వెళ్ళి బయట సిచ్యువేషన్ కూడా చూపిస్తాము ఎందుకంటే జనరల్గా బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుంటాయి కానీ ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు మామూలుగా జరగలేదు బయట బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారు 150 రూపాయలది 100 రూపాయలకి అమ్మినా కూడా కొనట్లేదు అనేది కొంత చెబుతూ ఉన్న పరిస్థితి అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లేదు చిరంజీవి సినిమాకి టికెట్లు దొరకగా ఇబ్బంది పడి థియేటర్లు బయట గంటల తరబడి కాచుకుని కూర్చునేవాళ్ళు థియేటర్ల సంఖ్య ఎన్నో ఉన్నప్పటికీ థియేటర్లు బయటే పడిగాపులు కాసేవాళ్ళు టికెట్ల కోసం అలాంటి సిచ్యువేషన్ నుండి కొంత టికెట్లు బ్లాక్లో టికెట్లు 150 రూపాయలు 100 రూపాయలకి అమ్ముకోవాల్సిన స్థితి వచ్చిందని చెప్తున్నారు సినిమా టాక్ అయితే ఇప్పటివరకు రాలేదు బాగుందనే టాక్ వస్తుంది కానీ ఎందుకో కొంత 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా కానీ కొంత ఆచార్య సినిమాకి ఓపెనింగ్స్ విషయంలో అయితే కొంత ఇబ్బందికరంగానే ఉంది ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా త్రిబులర్ కంటే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి ఏంటి చిరంజీవి సినిమాకి ఈ స్థాయిలో బ్లాక్ లో కూడా తక్కువ టికెట్లు కొనట్లేదు ఏంటి ఎందుకనుకున్నారు అది ఎందుకనో అది అన్నపూర్ణ థియేటర్లో 6 గంటల షో వేశారు అంటున్నారన్న యావరేజ్ అని అందరూ చెప్తున్నారు కాకపోతే ఇక్కడ యాక్చువల్గా మెగాస్టార్ గారికి ఇంత ఫాలోయింగ్ ఉండిద్ది ఈ టైం అనేది మరి ఎందుకని ఎట్లా జరుగుతుందో అర్థం కావట్లేదు సినిమాకొచ్చి టికెట్లు తీసుకునే వాళ్ళకన్నా ఇక్కడ కొనుక్కున్న వాళ్ళు వచ్చి వెనక్కి ఇచ్చి అమ్మేసుకుంటున్నారన్న కొంతమంది అయితే ఫ్రీగా ఇస్తున్నారు కొంతమంది అయితే ఆఫ్ రేట్గా ఇస్తున్నారు కొంతమంది టికెట్లు కింద పడేసి వెళ్ళిపోతున్నారు అసలు మెగాస్టార్ మూవీ అంటే పూల డెకరేషన్లతో పూలతో అందరూ ఫోటోలకి అభిమానంతో చూపించేవాళ్ళు టికెట్లు థియేటర్ దగ్గరే కింద పడేసి వెళ్ళిపోతున్నారు అది ఎందుకని అర్థం కావట్లేదు అన్న చాలా మంది 10th క్లాసు పరీక్షల వల్ల అని అంటున్నారు కానీ అదైతే ఎఫెక్ట్ కాదన్న స్టూడెంట్స్ అయితే కొంతమంది ఉంటారు కానీ అందరూ స్టూడెంట్స్ ఉంటారు కదన్న ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు
మరి తరహాలో మరి మెగాస్టార్ గారికి మరి ఎందుకు ఇలా జరిగిందో మేము అభిమానతరంగా చాలా బాధపడుతున్నాం అన్న. అంటే ప్రమోషన్ విషయంలో ఏమన్నా చేశారు అనుకుంటారా? ఇద్దరు కలిసి నటిస్తున్నారు అంటే తండ్రి కొడుకులు ఫస్ట్ టైం ఇప్పుడు పూర్తి సినిమా కొరటాల శివ గారి దాంట్లో యాక్టింగ్ చేశారన్న. దీనికి ఇంకా చాలా ఆదరణ జనాల్లో ఉండాలి, కానీ థియేటర్ల దగ్గర అంతా ఖాళీగానే ఉంటుందన్న. దానికి కారణం ఏంటనేది మరి మెగాస్టార్ గారు ఒకసారి ఆలోచించుకుంటే కొంచెం బాగుండిద్ది అన్న. సినిమా టాక్ అనేది ఉదయం 6 గంటలకే బెనిఫిట్ షో పడిందని తెలిసిందన్న. దానివల్ల యావరేజ్ అనేది ఒకటి బాగా హైప్ అయిపోయింది జనాల్లో, దానివల్ల ఏమన్నా కొంచెం తగ్గుండొచ్చు అని అనుకుంటున్నారన్న. ట్రిపుల్ ఆర్కి కేజీఎఫ్కి ఎంత అనుకున్నారో జనాలు అందరూ, అదే తరహాలో ఆచార్య కూడా ఉండిద్దని చాలా ఎక్స్పెక్ట్ చేశారన్న. కానీ దాంట్లో 50% కూడా ఇది దీనికి ఆచార్యకి సక్సెస్ అనేది రాలేకపోయిందన్న. టికెట్ల డ్రైవ్ విషయంలో మాత్రం ఫస్ట్ డే మళ్ళీ బెనిఫిట్ షోకి కూడా మళ్ళీ ఇలా అంటే తర్వాత షోలకి ఇంకా ఎలా ఉండాలి? బెనిఫిట్ షోకి ఎట్లా ఉందంటే ఆ స్థాయిలో ఓపెనింగ్స్ అనేవి లేవని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్ విజయవాడ నుండి.